హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ ఓవల్ టెస్టులో టీమిండియా విజయం సాధించింది ఇది మామూలు విజయం కాదు ఏకంగా నూట యాభై ఏడు పరుగుల భారీ తేడాతో గెలిచింది ఈ విజయం చారిత్రాత్మకమైంది టీమిండియాకు ఎంతో ప్రత్యేకమైంది ఎందుకంటే భారత్ ఓవర్లో గత యాభై సంవత్సరాల తర్వాత ఈ మైదానంలో విజయం సాధించింది ఓవర్ లో టీమిండియా విజయం గబ్బాలో ఆస్ట్రేలియా అహంకారాన్ని బద్దలు కొట్టినట్లే ఇక్కడ కూడా ఇంగ్లాండ్ అహం మీద దెబ్బతీసింది రెండు చోట్ల భారత జట్టు చరిత్రను మార్చింది ఓవల్ను ఘన విజయం సాధించిన తర్వాత నిజమైన హీరో ఎవరంటూ అన్వేషణ ప్రారంభమైంది క్రికెట్ అనేది టీమ్ గేమ్ ఓవల్లో భారత్ భారీ విజయం దేనికి అతిపెద్ద ఉదాహరణగా మారింది అయితే ఓవల్ టెస్ట్ అనంతరం క్రికెట్ పండితులు రోహిత్ శర్మను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంచుకున్నారు రోహిత్ శర్మ రెండో ఇన్నింగ్స్ లో నూట ఇరవై ఏడు పరుగుల సాటి లేని ఇన్నింగ్స్ ఆడారు ఈ ఇన్నింగ్స్ తో టీమిండియా ఇంగ్లాండ్పై పై ఆధిక్యం సాధించేందుకు సహాయపడింది విదేశీ మైదానంలో రోహిత్ బ్యాట్ నుంచి ఇది తొలి టెస్ట్ సెంచరీ కావడం విశేషం ఈ ఇన్నింగ్స్ లో రోహిత్ పుజారాతో కలిసి రెండో వికెట్కు నూట యాభై మూడు పరుగులు జోడించారు దీంతోనే ఈ మ్యాచ్లో టీమిండియా ఆధిపత్యం సాధించే దిశగా సాగింది మొత్తం మీద ఓవల్ టెస్టులో నిజమైన హీరోగా రోహిత్ శర్మను ఎంపిక చేసుకోవడానికి కారణం ఇదే రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును స్వీకరించినప్పుడు ఓ విషయాన్ని చెప్పారు నా దృష్టిలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్కు నిజమైన అర్హుడు శార్దుల్ ఠాకూర్ లో భారత విజయానికి నిజమైన హీరో అతని అంటూ కుండబద్దలు కొట్టారు రోహిత్ మాట్లాడుతూ నేను ఈ టైటిల్ కు అర్హుడిని కాదు ఓవల్ లో నిజమైన హీరో అంటే శార్దుల్ ఠాకూర్ నా అభిప్రాయం ప్రకారం శార్దుల్ ఠాకూర్ ఈ బిరుదుకు అర్హుడు అంటూ చెప్పుకొచ్చారు శార్దుల్ ఠాకూర్ ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుకు అర్హుడే శార్దుల్ రెండు ఇన్నింగ్స్లలో బ్యాట్తో రెండు అర్ధ సెంచరీలు సాధించారు మొదటి ఇన్నింగ్స్లో కేవలం ముప్పై ఆరు బంతుల్లో యాభై ఏడు పరుగులు వేగవంతమైన హాఫ్ సెంచరీ చేశారు దీంతోనే టీమిండియా అత్యల్ప స్కోర్కు కు అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకుంది అలాగే రెండవ ఇన్నింగ్స్లో లో డెబ్బై రెండు బంతుల్లో అరవై పరుగులు సాధించారు ఇక బంతితో మూడు వికెట్లు పడగొట్టారు మొదటి ఇన్నింగ్స్లో ఒక వికెట్ రెండవ ఇన్నింగ్స్లో రెండు వికెట్లు తీశారు దీంతో షార్దుల్ టెస్ట్ క్రికెట్లో రెండు ఇన్నింగ్స్‌లలో రెండు హాఫ్ సెంచరీలు సాధించిన మొదటి భారతీయుడిగా నిలిచారు. ఓవల్ టెస్ట్‌లో షార్దుల్ ఆల్ రౌండ్ గేమ్ కనిపించింది. దీని కారణంగానే రోహిత్ శర్మ కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిజమైన అర్హుడిని షార్దుల్ ఠాకూర్ పేరును ప్రస్తావించారు